ఓకే జగన్ పార్టీలో ఆస్తులు పోగొట్టుకున్న తనది షర్మిల పరిస్థితి ఉన్న బాలినేని ఆయన అయితే ఒక మంచి సూచన చేశాడు మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకుడైన బాలినేని శ్రీనివాసరావు మంచి సూచన చేశారు ఆడపిల్ల ఏడుపు ఇంటికి అరిష్టం అది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం వారి గురించి ఇంకంతకుమించి ఎవరు ఉండటం మంచిది ఏమైనా కానీ దీనికి విజయలక్ష్మి గారే పుల్ స్టాప్ పెట్టాలి మేమందరం ఎదిగింది రాజశేఖర రెడ్డి గారి దీనివల్లనే అంటే విజయలక్ష్మి గారి దీనివల్లనే ఎదిగాము అని చెప్పారు యాక్చువల్గా ఇవాళ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా విజయలక్ష్మి గారికి మద్దతుగా నిలబడ్డాడు కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఎవరైతే సొంత చెల్లెలు భర్త ఆయన మాత్రం విజయలక్ష్మి గారికి వ్యతిరేకంగా నిన్న మాట్లాడారు వైవి సుబ్బారెడ్డి గారు సొంత ఆ విజయలక్ష్మి గారికి సొంత మరిది అడ్డం తిరిగి మాట్లాడాడు సుబ్బారెడ్డి గారికి చెల్లెల్ని బాల శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నారు అంటే ఆయన మాత్రం వ్యతిరేకంగా సుబ్బారెడ్డి గారికి వ్యతిరేకంగా విజయలక్ష్మి గారికి అనుకూలంగా మాట్లాడారు కాకపోతే ఆయన పార్టీలో లేడు కాబట్టి ఆయన ఆ రకంగా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి మీరు కూటమిని అసలు ఎందుకంటారు కూటమికి మీ కుటుంబ వివాదాలకి ఏం సంబంధం అని కూడా ఆయన మాట్లాడారు సరే ఎంతో కొంత ఈయన అటువైపు ఉన్నాడు వాళ్ళు ఇటువైపు ఉన్నారు అంటే పార్టీలో నేను ఉండడం వల్ల నేను ఆస్తులు కూడా పోగొట్టుకున్నాను జగన్ వల్ల అని కూడా ఆయన మాట్లాడడం జరిగిందే బయట కూడా ఒకసారి బయట వైవి సుబ్బారెడ్డి గారు కానీ నేను కానీ విజయము గారి వల్ల పైకి వచ్చిన వాళ్ళమే మరి ఆమె ఎంత బాధపడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా షర్మిల గారు ఒక మాట మాట్లాడు నేను కొట్టేస్తాను నా బిడ్డల మీద నువ్వు నీ మనోళ్ళ మీద కొట్టేస్తావా అని అడిగితే దానికి సమాధానం లేదు ఎందుకు మాట్లాడాలా ఎందుకు అనిపించుకోవాలా అసలు మనకేం పని రాజశేడి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం పెద్ద విజయం గారు ఆమె తెలీదా ఒక తల్లి కొడుకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయదు కూతురు కన్యాయం చేయటం ప్రయత్నం చేసి కాబట్టి ఆమె దీనికి పరిష్కారం చేసి దానికి జడ్జ్మెంట్ ఇచ్చేదానికి ఆమె తప్ప వేరే వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోకూడదని కూడా ఇంతతో స్టాప్ పెట్టి ఆమె ముందుకు వచ్చి ఈ పరిష్కారం చేయాలని చెప్పుకొని నేను కోరుకుంటా ఉన్నా నేను వైఎస్ఆర్ పార్టీలో నా ఆస్తులు పోగొట్టుకున్నాను తప్ప నేను సంపాదించుకోలేదు ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని అడుగుతున్నాను ఎలా పోగొట్టుకున్నాను ఏ పోగొట్టుకున్నాను అనేది నేను మనసులో పెట్టుకున్నాను తప్ప నేను ఎక్కడ బయటపడలా అప్పులైతే ఆ అప్పులన్నీ నా తండ్రి ఆస్తిని నేను అమ్మి అప్పులు తీసుకున్నాను అది చాలపోతే నా కోడలకు వచ్చిన ఆస్తులు కూడా అమ్ముకొని అప్పులు తీసుకు ఇప్పుడు ఆస్తుల కోసం మీరు ఎందుకు అంత ఆస్తులు పెట్టుకొని ఎందుకు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఈ ఆస్తులు తగాదలు మానే ఆడపడుచు కన్నీళ్ళు పెట్టుకోవడం మంచిది కాదు దాన్ని పరిష్కారం చేసుకోమని చెప్పి బాగుంది నాకే ఆస్తులు తక్కువ నేనే అమ్మి సప్పులు కట్టాను మీకు ఇన్ని ఆస్తులు మీరు దీనికోసం కొట్టుకోవటం ఏంటి అనేది ఒక మంచి పాయింట్ మురళింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి పాపం మంచి సూచన చేశారు మరి పాటిస్తారంట ఎవరన్నా అంటే ఈ రోజుల్లో బాలిన శ్రీనివాస రెడ్డి గారు చాలా హుందాగా మాట్లాడారు సార్ కానీ అటువంటి హుందాతనానికి అటువంటి హుందాతనమైనటువంటి రాజకీయాలు ముఖ్యంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపించట్లేదండి ఎందుకంటే ఆయన చేసేది చూసి తీసుకునే అవకాశాలు అయితే దాదాపుగా కనిపించట్లేదే ఏమైనా కొద్దిగా గొప్ప తీసుకుంటే విజయం గారు తీసుకుని కొద్దిగా దానికి ఏదైనా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారేమో కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు శర్మిలా కానీ లేకపోతే సాయిరెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ ఏం పట్టించుకోరు సార్ అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే సార్ ఆయన కూడా తన ఆస్తులు పోగొట్టుకున్నాను అందుకు నేను అమ్మి అప్పు చేసుకున్న అప్పులు కట్టుకున్నాను అప్పులు తీర్చుకున్నాను మా నాన్నగారి ఇచ్చినవి కట్టుకున్నాను నా కోడలి ఇచ్చినవి కట్టుకున్నాను నన్ను కూడా విమర్శిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి తెలుసు నేను ఎంత ఆస్తులు పోగొట్టుకున్నాను ముందు ఆయన అడగండి ఆయన చెప్తారు నేను ఎలా పోగొట్టుకున్నాను ఎందుకు ఇబ్బంది పడ్డానని చెప్పడం అనేది సభ్య సభ్యత కాదు ఎందుకంటే నేను రాజకీయ పార్టీ మారాను కానీ నేను మాట్లాడను కానీ నన్ను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా మాట్లాడితే అప్పుడు అందరికీ సమాధానం చెప్తాను ఆయన చెప్పారు సార్ రెండోది నాకు రాజకీయంగా భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి ఆయన అంటే గౌరవం ఈ రోజు కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ రాజకీయంగా ఎదుగుదలకు మాత్రం విజయమ్మ గారు నాకు కానీ సుబ్బారెడ్డి గారికి కానీ భిక్ష ఆయన పెట్టిన ఎదగడానికి ఈవిడి కారణం కనుక ఆ కుటుంబంలో వివాదం వచ్చింది ఇది ఏమాత్రం మంచిది కాదు అది సరిదిద్దుకుంటే బాగుంటుంది అని ఒక సూచన ప్రకారం నేను ఒక మీడియా సమావేశం పెట్టాను ఆ రెండు అంటే వాళ్ళ జడ్జె జరిగినటువంటి కేసులు అరెస్ట్లు ఇవన్నీ నేను ప్రస్తావించను కానీ వాళ్ళిద్దరి మధ్య అట్లాంటి వివాదం ఉండడం కరెక్ట్ కాదు ఆ కుటుంబం అట్లాంటి రావడం కరెక్ట్ కాదు కానీ విజయం గారు ఒక జడ్జిగా వాడు చేస్తే చెప్తే ఆడబిడ్డ ఆడబిడ్డానికి సహజంగా కూడా ఏంట్లో అయినా ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదు ఆడబిడ్డ ఆడకూడదు అని చెప్పుకుంటూ ఉంటాడు అది చాలా సామాన్యమైన అంశం అండి ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా హితబోధ చేశారు నీ ఆడబిడ్డ కన్నీరు పెడితే నీకు మంచిది కాదని నువ్వు జాగ్రత్తగా కన్నీరు పెట్టకుండా చూసుకోవాలి దాని ఎవరో పట్టించుకునే పరిస్థితి అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళైతే వారు తనుకుత వీరెవరికీ కూడా లేదని చెప్పాలి సార్ అయితే అతనుగా ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ రోజు అయితే ఒక హుందాతనంగా తన ఒక మీడియా సమావేశంలో మాట్లాడి ఒక సూచన అయితే చేశారండి మరి గారు నువ్వు మాట్లాడితేనే కానీ దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం లేవు కానీ గారు కూడా ఎక్కడ సైలెంట్ గా ఆ వివాదాన్ని అంతా కూడా చూస్తుంది సార్ అంటే కుటుంబంలో కొడుకు కూతురు అంటే ఇద్దరు రెండు కళ్ళు అంటారు తల్లికి తల్లి ఎవరిని పొడుచుకోలేదు కనుక అవి మరి ఎప్పుడు మాట్లాడుతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది రైట్ రైట్ చూద్దాం అది కూడా లాస్ట్ బాల్ నెక్స్ట్